సంఘర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొని ఐఆర్ అండ్ పిఆర్సీ కల్పించాలని తదితర సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు నిర్లక్ష్యం చేయబడి అర్ధాంతరంగా ఏ సమస్య పరిష్కరించకుండా అర్ధాంతరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు ఎన్నికల నిర్ణయం మేరకు అసెంబ్లీ రద్దు కాబడింది. సమస్యల పరిష్కారంలో 4 సంవత్సరాల 3 నెలల కాలం వేచి చూసిన వాళ్ళకు నిరాశ మిగిలింది తప్ప ప్రయోజనం ఏం చేకూరలేదు. దాన్ని ఆవేదనగా మా బాధలు వెళ్ళపుచ్చుకోవడానికి వస్తున్నటువంటి ప్రభుత్వానికి ముందస్తుగా ఒక హెచ్చరిక చేయడానికి ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు చేసిందో వారు గుర్తించే విధంగా ఇవాళ 60 సంఘాలతోని జాప్టోలో ఉన్న 23 సంఘాలు, ఈఎస్పీసీలో ఉన్నటువంటి 13 సంఘాలు, ఉద్యోగ సంఘాలు 19, 23 పరిసర సంఘాల జేఏసీ అందరం కలిసి 60 సంఘాల సమైక్య వేదికగా ఆవిర్భావం అయినాం. మా ఆవిర్భావంలో ఉద్దేశం ఒకటే, ఈ ప్రభుత్వ విధానాలు ఉపాధ్యాయ ఉద్యోగ నిరుద్యోగ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు ఉంటాయి కాబట్టి విధానాలు పాలకులు ఎవరైనా అధికారం ఎవరిదైనా విధానం ఇలాగే ఉంటుంది. విధానాల పైన పోరాడుతూ సమస్యలు సాధించుకునే దాంట్లో భాగంగానే ఈ వేదిక ఏర్పడింది. సకల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆవేదన మహాసభను హైదరాబాద్లో చలో హైదరాబాద్ పేరున నిర్వహించబోతా ఉన్నాం. దానికి భారీ స్థాయిలో స్వచ్ఛందంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పెన్షనర్లందరూ కూడా తరలి వచ్చి విజయవంతం చేస్తారని మార్గములు అన్వేషించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము జేఎస్ తరఫున వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 4.5 సంవత్సరాల్లో మాకున్నటువంటి కొంతమంది జేఎస్ నాయకులు పూర్తిగా ఒక అధికార పార్టీకి అనుబంధంగా పనిచేసి తెలంగాణ ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క ఆశయాల మీద నిలుదనేటువంటి మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి పూర్తిగా నిర్లక్ష్యం కావడం జరిగింది. ఈరోజు మా ఒక ప్రత్యామ్నాయం ఆవశ్యకంగా ఏర్పడి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు భుజంగరావు గారు చెప్పినట్టుగా సుమారుగా 60 సంఘాలతో ఈరోజు జేఎస్ ఏర్పాటు చేసినాం. ఇలా ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. వెల్నెస్ సెంటర్స్తో పాటు డాక్టర్స్ ఉండాలి, ఆ మందులు కూడా సరిపోయే రీతిలో ఉండాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా కూడా 60 సంఘాలతోటి జేఎస్గా ఏర్పడి దశలవారి పోరాట కార్యక్రమాలు తీసుకోవటం జరుగుతుంది. రేపు అక్టోబర్ చివరి వారంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకోవటం జరుగుతుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తున్నాం.